Jesus. भैया मैं यीशु नु थोड़ा गौर सुना श्रीमान हम यीशु से भेंट करना चाहते हैं दिस वर्ड वाज स्पोकन बाय द ग्रीक्स हु हैड कम टू जेरुसलम टू वर्शिप यरूशलेम को हेलेनियल वच्ची ई माट अड़ुतुनार ये वचन उन यूनानियों के द्वारा कहा गया जो यरूशलेम में उपासना करने को आए थे दे हैड कम एट द टाइम ऑफ द पासओवर फीस्ट आ समय में वो पस्का फंड का निमित्त माए चेर यूनिनार तो ये आए थे यरूशलेम में फसह के पर्व के समय नाउ द पास ओवर फीस्ट वाज ए शैडो ऑफ द डेथ ऑफ लॉर्ड यीशु क्राइस्ट टू कम पस्का फंड का राने ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణమునకు తాదృశ్యముగా ఉన్నది సో ఈ పస్కా పర్వ హా హమారి ప్రభు యీషు కే ఆనే వాలి మృత్యు కా అండ్ అవర్ గాడ్ హస్ ఆర్డైన్ దట్ ఫీస్ట్ They may understand in a very clear way how for their sins somebody must die. Tama papamula koraku evaraina tappani sariga maraninchavalasi unnadani devudi pandaganu variki nirnayinchinadu. So is phasa parv ke dwara in logon ko is baat ko samajhna tha ki kaise unke paap ke liye kisi dusre ko marna chahiye tha. Even though for centuries they had observed that feast They never knew its meaning. శతాబ్దముల కొరది వారా పండుగను అనుసరిస్తూ వచ్చినప్పటికీ దాని యొక్క భావమును వారు ఎరగకుండా ఉన్నారు. లేకిన్ శతాబ్దియోం తక్ ఇస్ పర్వ్ కో మాన్తే రహనే పర్ భీ ఉస్కే అర్థ్ కో ఉన్హోనే సమ్జా నహీ. It's like many Christians who observe Christmas or Easter without knowing the purpose on the very same day. ఇది ఎట్లుందనగా అనేక క్రైస్తవులు ఈస్టర్ క్రిస్మస్ పండుగను అదే విధముగా ఏ భావం ఎరగకుండానే వారు ఆచరిస్తూ అనుసరిస్తూ ఉన్నట్లుగా ఉన్నది జైసే కితనే క్రిస్టియన్ భీ అప్నే బడే దిన్ కో ఆర్ జీ ఉట్నే కే పర్వ్ కో మానా కర్తే హై ఉస్కే అర్థ్ కో బినా సమ్జే హుయే ఎవిడెంట్లీ దీస్ మెన్ హావ్ బీన్ హియరింగ్ అబౌట్ లార్డ్ యీషు క్రైస్ట్ ఇన్ దేర్ కంట్రీ మరి వారు వారి యొక్క దేశములో ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన సంగతులు వినుతూనే వచ్చిన వారుగా ఉన్నారు ఏ తో మాలూమ్ హోతా హై కి ఇన్ యునానియో నే ప్రభు కే విషయ అప్నే దేశ్ మే భీ సునా థా హావింగ్ హర్డ్ అబౌట్ హిమ్ దే ఆర్ లాంగింగ్ టు సీ హిమ్ ఆయన విషయమై వినందు చేత ఆయనను చూడవలననే కోరికతో ఉన్నారు జబ్ ఉస్కే బారే ఉన్హోనే సునా థా వో ఉస్కో దేఖ్నా భీ చాహతే థే సో వెన్ దే ఫౌండ్ ద మల్టిట్యూడ్ అరౌండ్ లార్డ్ యీషు క్రైస్ట్ గనక ఎప్పుడైతే సమూహములు ప్రభు అయిన యేసు క్రీస్తు చుట్టూ ఆవరించి ఉన్నట వారు చూసినారో జబ్ ఉన్హోనే జన్ సమూహ కో ప్రభు కే చారో తరఫ్ దేఖా దెన్ దే గేవ్ దేర్ రిక్వెస్ట్ టు ఎ డిసైపుల్ కాల్డ్ ఫిలిప్ అప్పుడు శిష్యుడైనటువంటి ఫిలిప్ కు ఒక మనవిని చేస్తూ పంపిస్తున్నారు తబ్ ఉన్హోనే హమారే ప్రభు కే చేలే ఫిలిప్ సే యే నివేదన్ కియా సర్ వి వుడ్ సీ జీసస్ అయ్యా మేము యేసును చూడగోరుతున్నాం శ్రీమాన్ హమ్ యేసు కో యేసు సే భేట్ కర్నా చాహతే హన్ వర్ Will you help us to go and see him and talk to him for a while? Maria vidamaga chepte mem ayane edaku velli koncham sepu maatlaade sahayamu maaku etlaina cheyu manu unhone kehna chaha ki kya aap hamari sahayata karenge ki hum unse mulaqat kar sake aur thodi der tak baat cheet bhi kar sake and philip came to man called andrew appudu philip andrea anuvani edaku vachinadu tab philip jo hai andreas ke paas aata hai and they both have come glad to see var iddaru kalisukoni prabhu ne yesu christu edaku vachinaru aur tab dono milke prabhu yesu ke paas aate hain and our lord gives a most unusual answer at time appudu mana prabhu ఒక అసమానమైనటువంటి జవాబును వారికి ఇస్తున్నారు లేకిన్ ప్రభు ఉన్కో ఏక్ విచిత్ర ఉత్తర్ దేతా హై వర్స్ 24 24 వచనము 24 పర్ ఎక్సెప్ట్ ఎ కార్న్ ఆఫ్ వీట్ ఫాల్ ద గ్రౌండ్ అండ్ డై ఇన్ బగలోన్ బట్ ఇఫ్ ఇట్ డై ఇట్ బ్రింగ్ ఇట్ ఫర్ మచ్ ఫ్రూట్ గోధుమ గింజ భూమిలో పడి సావకుండిన ఎడల అది వంటిగానే యుండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును జబ్ తక్ గేహూ కా దానా భూమి పర్ పడ్ కర్ మర్ నహీ జాతా వో అకేలా రహతా హై పరంతు జబ్ మర్ జాతా హై తో బహుత్ ఫల్ ఆతా హై నౌ కాన్ యు సీ వెరీ కేర్ఫుల్లీ అవర్ లార్డ్ యీషు క్రైస్ట్ హస్ నెవర్ అటర్డ్ ఈవెన్ ఎ సింగిల్ ఐడిల్ వర్డ్ విత్ నో మీనింగ్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి మన ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైనా ఒక చిన్న మాట అయినప్పటికీ ఆయన అనవసరముగా పలకలేదు సో ఇస్ బాత్ కో హమే మాలూమ్ కర్నా చాహియే కి హమారే ప్రభు కే ముహ్ సే కోయి భీ ఛోటే భీ శబ్ద నహీ నిక్లే జిస్కా అర్థ కుచ్ నా రహా హో ఎవరీ వర్డ్ విచ్ కేమ్ ఫ్రమ్ ఎ లిప్స్ వాస్ ఫుల్ ఆఫ్ గ్రేట్ అండ్ డీప్ అండ్ స్పిరిచువల్ మీనింగ్ ఆయన యొక్క పెదవులలో నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్క మాట మహా గూఢమైనటువంటి
గొప్ప భావముతో కూడిన మాటలుగా ఉండినవి. హరేక్ శబ్దం కి పీచే బహుత్ బడా ఆర్ గహరా అర్థ ఛిపా థా. అండ్ దట్స్ వై అపాన్ ద సేయింగ్ అండ్ ద వర్డ్స్ ఆఫ్ లార్డ్ యెస్టైస్ ద రైటర్స్ రిటన్ మెనీ మెనీ బుక్స్. అందును బట్టి మన ప్రభు అయిన యేసు క్రీస్తు పలికినటువంటి చెప్పినటువంటి మాటలపైని మహా గొప్ప పెద్ద గ్రంథములను వ్రాసి ఉంచున్నారు. ఏ కారణం హై కి లేఖకో నే హమారే ప్రభు కే శబ్దో పర్ ఆర్ కహే హువే వచనో పర్ కితనే కితనే పుస్తకే లిఖ్ డాలి. నో అదర్ పర్సన్ ద హోల్ వరల్డ్ ఆఫ్ దట్ నేచర్. లోకం అంతటిలో అటువంటి స్వభావము గల మరి ఒక ఏ వ్యక్తియు లేడు. ఇస్ తరహ కా కోయి దూసరా వ్యక్తి సంసార్ మే నహీ హువా. దే హావ్ బీన్ మెనీ మెనీ గ్రేట్ స్పీకర్స్ ప్రీచర్స్ have said wonderful things. Aneka aascharyamaina karyamulu palikinatuvanti cheppinatuvanti goppavaru mahaniyulu anekulu uninaru. Bade bade bakta aur ye pracharak hue jinhone bade bade shabd to kahe the. But their words were forgotten. Aithe vaari maatalanniyu marchipoyinaru. Lekin unke shabd bisra diye gaye. But now find out how many books have been and are being written about the words and the saying of Lord Jesus Christ. Many, many thick books. అయితే ఇప్పుడు చూడండి, ప్రభు అయిన యేసు క్రీస్తు పలికిన మాటలు చెప్పినటువంటి మాటల విషయమై గ్రంథకర్తలు అనేకములైనటువంటి పెద్ద పుస్తకములు గ్రంథములు అనేక మాటలతో రాసి ఉంచున్నారు. ఆ విచార్ కరియే కి హమారే ప్రభు కే కహే హువే వచనోం కే ఊపర్ కితనీ బడీ బడీ ఆర్ మోటీ కితాబే లిఖ్ డాలీ గయీ హై. అండ్ యట్ they have not exhausted the meaning of those words. Atlaina padigini aa maatala yokka bhavamunu inkanu evarunu poorthi cheyaleru. Aa itne kitabon ke likhne par bhi prabhu ke shabdon ka arth khatam nahi hua. Still you can go on digging and digging and digging and find something new the whole time. ఇంకను మీరు త్రవ్వుతూ 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 వెళ్ళి ఇంకా విస్తారమైనటువంటి వాటిని వ్రాయవచ్చును. ఐసా హై కి ప్రభు కే శబ్దం కో జితనా జాదా గహరా ఖోదే ఉత్నై ఔర్ నయా నయా అర్థ ఉస్సే నికల్తా జాతా హై. నౌ సీ హౌ ఎవరీ వర్డ్ ఇస్ స్పేక్ ఫర్ ఎ పర్పస్. ఇప్పుడు చూడండి, సత్తి చెప్పబడిన మాట ఒక ఉద్దేశముతో చెప్పబడినది. సో హరేక్ శబ్ద జో ప్రభు నే కహా వో మత్లబ్ సే కహా. నౌ దీస్ మెన్ have come with the request of the Greek Lord Jesus. ఇప్పుడు ఈ మనుషులు హెలేనియులు ఒక మనవితో ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వస్తున్నారు. తబ్ యే మనుష్ జో హై యే చేలే జో హై ఇన్ యునానియోం కే నివేదన్ లేకర్ ప్రభు కే పాస్ ఆతే హై. మాస్టర్, దిస్ మెన్ హావ్ కమ్ ఫ్రమ్ వెరీ ఫార్ ఆఫ్ కంట్రీ and they are very eager to see you. Aya bodhakuda ee manushulu chaala dooradesham nundi ninnu choodavalani ikkadiki vachi unnaru. Swami, ye to dooradesh ke log hain aur aap se mulaqat karna chahte hain. And evidently both Philip and Andrew were recommending their case to be considered very favorably. Mari ikkada Philip Andrea iddaru kalisi వారికి సహాయం చేయట కొరకై వారి నిమిత్తమై సిఫారసు చేసినట్టుగా మాట్లాడుతున్నారు. సో ఈ చేలే జో హై ఇన్ యునానియోం కే నివేదన్ కే బారే ప్రభు సే సిఫారిస్ కర్ రహే థే కి ప్రభు ఉన్కి సున్ లే. బట్ ఇట్ అపియర్స్ అండ్ అవుట్ వర్డ్లీ అవర్ లార్డ్ ఇగ్నోర్డ్ దేర్ రిక్వెస్ట్ అవుట్ వర్డ్. అయితే బాహ్య రీతిగా ఇక్కడ ఏ విధముగా కనబడుతున్నది అంటే మన ప్రభు వారిని కేవలము అలక్ష్యం చేసినట్లుగా కనబడుతుంది. లేకిన్ ఐసా ప్రగట్ రూప్ సే మాలూమ్ హోతా హై కి ప్రభు నే ఇస్ నివేదన్ కి ఓర్ కుచ్ పర్వా భీ నహీ కియా. హీ ఇస్ సేయింగ్ ఎక్సెప్ట్ ద కార్న్ ఆఫ్ వీట్ ఫాల్ ద గ్రౌండ్ అండ్ డై బై ద లోన్ బట్ ఇఫ్ ఇట్ డై వి గివ్ మచ్ ఫ్రూట్. ఆయన ఏం చెప్తున్నానగా, గోధుమ గింజ భూమిలో పడి సావకుండా అది ఒంటిగానే యుడును, అది చచ్చిన విస్తారముగా ఫలించును. జబ్ తక్ గేహూ కా దానా భూమి మే పడకర్ మర్ నహీ జాతా వో అకేలా రహతా హై పరంతు జబ్ మర్ జాతా హై తో బహుత్ ఫల్ లాతా హై. నౌ విల్ సూన్ సీ వై అవర్ లార్డ్ సెడ్ దోస్ వర్డ్స్. ఇప్పుడు బహు త్వరగానే ప్రభు ఎందుకు ఈ మాటలు చెప్పెనో వాటిని మనము చూద్దాం. హమ్ తురంతి మాలూమ్ కరెంగే కి యే వచన్ ప్రభు నే క్యూ కహా. Now going by again God's word, దేవుని యొక్క వాక్య ప్రకారముగా మనం చూచేటప్పుడు పరమేశ్వర్ కే వచన్ కే అనుసార్ సోచనే సే ఎఫెసీయులకు 3:20 ఎఫెసీయుల కే 3:20 కే అనుసార్ now on to him that able to do a feeding abundantly was ask our thing. ఇప్పుడు అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. అబ్ జో ఐసా సామర్థి హై కి హమారీ వింతి ఔర్ సమజ్ సే కహీ అధిక కామ్ కర్ సక్తా హై. ఇట్ ఆల్ విల్ గుడ్ టు రిమెంబర్ దీస్ వర్డ్స్ వెన్ వి అపియర్ బిఫోర్ లార్డ్ యెస్ క్రైస్ట్. ప్రభువైన యేసు రిక్వెస్ట్
సభని యేసు క్రీస్తు ఎదుట ఏదైనా ఒక మనవితో మనము నిలవబడబోయేటప్పుడు ఈ మాటలు మనము జ్ఞాపకం ఉంచుకున్నట మనకు చాలా సహాయం. జబ్ కిసి నివేదన కే సాత్ హమ్ ప్రభు కే పాస్ హాజిర్ హోతే హై ఉస్కే ఇస్ వచన్ కో అప్నే ధ్యాన్ మే రఖనా చాహియే. ఏబల్ టు డు ఎక్సీడింగ్ అబండెంట్లీ అబవ్ ఆల్ వి ఆస్క్ థింగ్. అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గలవాడు. అబ్ జో ఐసా సామర్థి హై కి హమారి వినతీ ఔర్ సమజ్ సే కహీ అధిక కామ్ కర్ సక్తా హై. వి ఆస్క్ వన్ నయా పైసా ఐ విల్ రిసీవ్ మోర్ దన్ వన్ నయా పైసా. మనం ఒక్క నయా పైసాను అడిగితే ఒక దానికంటే ఇంకెంతో ఎక్కువగా మనకు దొరుకును. జబ్ హమ్ మాంగ్తే ఏక్ నయా పైసా తో ఉసే బహుత్ జ్యాదా మిల్ జాతా హై. ఆర్ యు ఫైన్ హి విల్ గివ్ యు మచ్ మోర్. ఎల్లప్పుడు మనకు కనబడినది ఇదే, మనం అడిగే దానికంటే అత్యధికముగా దయచేయుచుండును. మత్లబ్ హై కి జిత్నా హమ్ మాంగ్తే ఉస్సే జరూరీ వో ప్రభు జ్యాదా దేగా. హి గోస్ ఫార్ బియాండ్ అవర్ ఆస్కింగ్ అండ్ థింకింగ్ ఎనీ గో టు హిమ్. మనం అడిగే దానికంటేను ఊహించే దానికంటేను ఇంకా ఎంతో ఎక్కువగా ఆయన యొక్కకు వెళ్ళేటప్పుడు మనకు ఇవ్వబడుతున్నది. హమారా ప్రభు హమారే మాంగనే ఔర్ సమజనే సే కహీ అధిక కర్తా హమారే లియే. నసీబ్ ఆఫ్ ద హోల్ దృష్టాంతంగా చూడండి. ఆ దృష్టాంత కే రూప్ మే దేఖే ఏ సిన్నర్ మే కమ్ ట్రావెలింగ్ బిఫోర్ లార్డ్ యువర్ సైన్. ఒక పాపి బహు వణుకుతూ ప్రభు యేసు క్రీస్తు యొద్దకు రావచ్చును. ఈ కోయ్ పాపి హై జో కాంప్తే హువే డర్తే హువే ప్రభు కే పాస్ ఆతా హై. ఎస్ లార్డ్ ఫర్గివ్ మై సిన్. అప్పుడు ప్రభువా నా పాపములు క్షమించు మనవచ్చును. ఔర్ కహతా హై ప్రభు మేరే పాప్ కో క్షమా కరో. ఐ యామ్ సారీ ఫర్ మై సిన్. నా పాపముల కొరకై నేను ఎంతో దుఃఖపడుతున్నాను. मैं अपने पाप के लिए बड़ा खेदित हूँ. And Lord says, अपड़ो प्रभु अंटनाडो. प्रभु क्या कहता है? My child, ना बेटा. मेरे बच्चे. I will not only forgive your sin. ने पापों में मात्र मेरे ने क्षमित चेहरे कहा दो. मैं केवल तेरे पाप को क्षमा नहीं करूँगा. I will give you all my kingdom. ना राज्य मानता हूँ नेरने की चुवेस्तन. मैं अपना सारा राज तुझको दूँगा. You ask. And receive from my hand. నీవు అడుగు నా చేతిలో నుండి నీవు పొందవచ్చు. మాంగోర్ మేరే హాత్ పావ్. But we don't know how to ask. అయితే అడగవలను మనం ఎరగకుండా ఉన్నాము. లేకిన్ హమ్ జానతే నహీ కి హమ్ మాంగే కైసే. ఈవెన్ ద డిసైపుల్స్ ఆఫ్ లార్డ్ యు సై నెవర్ న్యూ హౌ టు ఆస్క్. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శిష్యులు సహా అడుగుట ఎట్లో వారు ఎరగలేదు. ప్రభు కే చేలే భీ నహీ జానతే థే కి మాంగే ఉస్సే కైసే. ఈవెన్ దో దే వర్ విదిన్ ఫర్ 3 ఇయర్స్. వారు ఆయనతో కూడా 3 సంవత్సరములు ఉండినప్పటికీ జాబ్ యు ప్రభు కే సాత్ 3 వర్ష రహే. హౌ లార్డ్ ఇస్ నౌ సేయింగ్ ఇన్ జాన్ 16. మన ప్రభు ఇప్పుడు యోహాను 16 లో అంటున్నాడు. యోహన్నా కే 16 మే ప్రభు ఉన్కో కహ రహే హై. అండ్ వర్స్ 24 24వ వచనము. గో బిస్ పాత్ హిదర్ టు హావ్ యు ఆస్క్ నథింగ్ ఇన్ మై నేమ్ ఆస్క్ అండ్ యు షల్ రిసీవ్ that your joy may be full. ఇది వరకు మీరేమి నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. అబ్ తక్ తుమ్నే మేరే నామ్ సే కుచ్ నహీ మాంగా, మాంగో తో పావోగే తాకి తుమ్హారా ఆనంద్ పూరా హో జాయే. నౌ దే థాట్ దే వాస్క్ మెనీ థింగ్స్. ఇప్పుడు వారు తలంచింది ఏమంటే మేము ఎన్నో సంగతులు అడిగినాం. ఉన్నోనే తో సమ్జా కి హమ్నే బహుత్ కుచ్ ప్రభు సే మాంగా. హి లూక్ దెన్ 17 లూకా సువార్త 10:17 చూడండి. లూకా కి 17 కో దేఖియే. అండ్ ది 70 రిటర్న్ విత్ జాయ్ సేయింగ్ లార్డ్ ఈవెన్ ద డెవిల్స్ ఆర్ సబ్జెక్ట్ అంటు అస్ ఇన్ టు థై నేమ్. ఆ 70 మంది శిశువులు ప్రభువా దయ్యములు సహితము నీ నామము వలన మాకు లోబడుతున్నామని చెప్పిరి. ద 70 Luke 10:17. Even devils are subject unto us. Hey, Prabhu, तेरे नाम से भूत भी हमारे बस में हैं. They were so happy. वार इंतो संतोषित ना रू. ये तो बड़े बहुत ही खुश थे. They came jumping with joy. वार संतोष में तो गंतुल वेस्तु सुना रू. वो आनंद से उछलते हुए आए. See what we have done in the name of a master. सुनेंडी बहुत अच्छे नाम हमना मैं 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 चेस नाम हूँ एम संतो चेस यू नाम. वो खुश थे कि हमने अपने प्रभु के नाम से क्या क्या नहीं कर डाला. Hey, see what we saw. सुनेंडी एम ता ये 20 मैं सुस तू नाम. और वो कह रहे थे कि हमने क्या देखा. बड़ा लॉर्ड है. आई थे हमारा प्रभु अंटनाडू. లేకిన్ హమారా ప్రభు కహ రహా హై హిదర్ టు హావ్ యు నథింగ్ ఇన్ మై నేమ్. ఇంతకు ముందు నా నామమున మీరు ఏమీ అడగలేదు. కి అబ్ తక్ తుమ్నే మేరే నామ్ సే కుచ్ నహీ మాంగా. అదర్ వర్డ్స్ మరి ఒక రీతిగా చెప్తే దూసరే శబ్దో మే దే ఓన్లీ ఆస్కింగ్ ఫర్ దోస్ థింగ్స్ విచ్ కుడ్ నాట్ బి జాఫుల్. వారు అడుగుతూ వచ్చినవి యావత్తును వారి సంతోషమును పూర్తి చేయలేకుండా ఉండినవే. ఇవే ఉన్హీ చీజోం కో మాంగ్ రహే థే జిన్సే కి ఉన్కా ఆనంద్ పూరా నహీ హో సక్తా. సో యు ఆస్క్ నౌ షే. గనక ప్రభు అంటున్నాడు ఇప్పుడు మీరు అడగండి. ఔర్ ఇస్లియే ప్రభు అబ్ కహతా హూం తుమ్నే మేరే నామ్ సే కుచ్ నహీ మాంగా. అండ్ లెర్న్ టు ఆస్క్.
అడుగుటకు నేర్చుకోండి. ఆర్ కేరాకి మాంగ్నే కో సీకో. ఆల్ ఆఫ్ us have to learn that lesson also. మనమందరము కూడా అదే పాఠము నేర్చుకోవాల్సి ఉన్నది. హం సబం కో యే పాఠ సీఖనా హై. వి డోంట్ నో యెట్ హౌ టు ఆస్క్ ఫ్రమ్ అవర్ లార్డ్. మన ప్రభు యొద్ద నుండి ఎట్లు అడగవలను ఇంకను మనము ఎరగడం లేదు. అబ్ తక్ హం నహీ జాన్తే హై కి అప్నే ప్రభు సే కైసే హం మాంగే. నౌ వి నో వన్ థింగ్ అగైన్ అగైన్. దయచేసి ఒక సంగతి మళ్ళీ మళ్ళీ మనం నేర్చుకోవాల్సి. లేకిన్ ఏక్ బాత్ బార్ బార్ హంకు మాలూమ్ పడతా. అవర్ లార్డ్ విల్ గివ్ us much more than we could think or imagine us అడుసో. మన ప్రభు మనం అడిగే వాటన్నిటికంటే ఊహించి మరి ఆయనను అడగవరే వారన్నిటికంటే ఎంతో ఎక్కువగా మనకిచ్చి చేయుతున్నాను. ఏ హమారా ప్రభు జో హై హమారే అనుమాన్ సే హమారే సమజ్నే సే కహీ బఢ్కే కరేగా. నౌ లార్డ్ న్యూ ద హార్ట్ ఆఫ్ దోస్ మెన్ ఆఫ్ గ్రీక్. ఇప్పుడు హెల్లేనియన్ వచ్చినటువంటి ఆ మనుషుల యొక్క హృదయమును మన ప్రభు ఎరిగి ఉన్నాడు. హమారే ప్రభు నే ఇన్ యునానియోన్ కే దిల్ కో జాన్ లియా థా. హౌ విద్ దిస్ రియస్ సాటి they have come to see him. ఎట్లు ఆశతో యథార్థతో ఆయన చూడవాలని వారు వచ్చి ఉన్నారు. కైసే ఖరాయి సే వో ప్రభు కే సాథ్ భేంట్ కర్నే కో ఆయే. they were not like Pharisees only came to find fault. వారు పరిసయ్యుల వలె ఏదో తప్పులు పట్టుకొనుటకు వచ్చిన వారు కారు. ఏ ఫరిసయ్యుం కి నాయ్ నై థే జో కేవల్ ప్రభు కా దోష్ ఢూండనే కో ఆతే. others only came to be healed by him as a favor. మరి ఇతరులు స్వస్థత కొరకు ఏదో మేలు పొందుట కొరకే వచ్చిన వారు. అథవా దూసరం కి తరహ జో కేవల్ చంగా హోనే కే యే ఔర్ కోయ్ ఆశీస్ పానే కో ఆయే. they only want to have look at him. వారు ఊరికి ఆయన వైపు చూడాలని కోరినారు. వో చాతే థే కేవల్ ఉస్కో దేఖే. they were just by seeing his face for 5 minutes they be so happy. ayana mukham okavela 5 nimishalu chuchinanta ento santosham. yegar 5 minutes tak prabhu ke chehre ko dekhte to wo khush ho jate. and they can tell everybody in whole Greece. appudu var poi aa helen desham antaklo cheptunaru. aur sare apne yunan desh mein sabko batate. there we have seen such a wonderful man very close to him also. mem ento aa aashcharyamaina adbhutamaina manushini daggariki poi chuchi vachinam. ye humne ek alaukik aadmi ko dekha bada nazdeek se dekha. prabhu lord says aithe mana prabhu antunadu. lekin hamara prabhu kya kehte hain. just by seeing me for 5 minutes won't satisfy very much. urgane oka 5 nimishalanu chuchinanta maatramana em antayu neraverchabadu. ee keval 5 minutes tak mujhko dekhne se tum santush nahi hoge. that won't give you full joy says. adi neeku sampurna santoshamu ivaledu ani cheptunadu. isse tumara ఆనంద్ పూరా నీ హోగా. ఇస్ ఏ లర్న్ టు సీ మీ ఫరెవర్. నిరంతరము నన్ను చూచగాయే మీరు నేర్చుకోవాల్సి ఉంది. కో హమేషా దేఖనే కి చేస్తా కరో. సే నాట్ ఓన్లీ సీ మీ ఫర్ 5 మినిట్స్. 5 నిమిషాలు మాత్రమే నన్ను చూస్తా కాదు. కేవలం ముచ్చుకో 5 మినిట్స్ తక్ నా దేఖో. బట్ సీ మీ ఫరెవర్. అయితే నిరంతరము నన్ను చూడవలను. పర్ ఐసా దేఖో జో సదా కే లియే హై. అండ్ బీ విత్ మీ ఫరెవర్. నిరంతరము మీరు నాతో ఉండవలను. ఆర్ మేరే సాత్ సదా కే మేరే సాత్ సదా రహో. అండ్ దెన్ యు విల్ సీ మై ట్రూ గ్లోరీ అండ్ ట్రూ ఆఫ్ గ్రేట్నెస్. అప్పుడు నా నిజమైన మహిమను మహాత్మ్యమును గొప్పతనమును మీరు చూచెదరు. ఆర్ తబ్ తుమ్ మేరీ సచ్చి మహిమ ఆర్ సచ్చే బడప్పన్ కో దేఖోగే. అవ్ లార్డ్ వాస్ సేయింగ్ ఇన్ సెయింట్ జాన్ 12. మన ప్రభు పరిశుద్ధ యోహాను 12 లో చెప్తున్నాడు. యోహాన కే 12 మే హమారా ప్రభు కహ రహే హై. వర్స్ 23 23వ వచనము. సేస్ పర్ ఇదాస్టర్డ్ డామ్ ది అవర్స్ కమ్ Son of man should be glorified. యేసు వారితో ఇతరులను మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఇస్ పర్ యేసు నే ఉన్సే కహా వో సమయ ఆ గయా హై కి మనుష్య కే పుత్ర కి మహిమ హో. ఎనీవన్ టాక్ అబౌట్ ఇట్. ఆయన మరణము గురించి మాట్లాడుతున్నారు. యహా వో అప్నే మృత్యు కే బారే బాతే కర్ రహా హై. హీ వాస్ 32 చూడండి 32వ వచనము. ఇస్ పర్ అండ్ ఐ ఇఫ్ ఐ లిఫ్ట్ అప్ ఫ్రమ్ ఎర్త్ will draw all men unto me. నేను భూమి మీద నుండి పైకెత్తబడినప్పుడు అందరిని నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. ఆర్ మై యది పృథ్వీ పర్ సే ఊంచే పర్ చఢాయా జాఉంగా తో సబ్ కో అప్నే పాస్ ఖీచుంగా. దిస్ ఇస్ సర్ సిగ్నిఫైయింగ్ వాట్ దట్ హి షుడ్ డై. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉన్నను సూచించుతూ ఆయన ఈ మాట చెప్పాను. ఐసా కేసర్ ఉస్నే యే ప్రగట్ కియా కి వో కైసీ మృత్యు సే మరేగా. సో ఇట్ ఆర్ క్లియర్ హియర్ when our lord was saying those words to disciples mana prabhu aa shishyulato ee maatalu cheppetappudu idi manaku chaala swasthamgaane unnadi. so ye baat spasht hai jabki prabhu ye vachan apne chelon ko keh raha tha. the whole time his mind was upon death. aa samayam antayu aayana manasu maranam pai unnadi. ki mera samay jo hai ab is mrityu ki taraf ja raha hai. and how he was going to be glorified by dying. ఎట్లు ఆ మరణము ద్వారా ఆయన మహిమ పొందబోతున్నాడు. ఆర్ కైసే మృత్యు కే ద్వారా వో మహిమ మే ప్రవేశ్ కర్నే కో థా. సో హీ వాస్ సేయింగ్ టు దోస్ పీపుల్. ఆయన ఆ ప్రజలతో చెప్తున్నాడు. సో వో ఇన్ లోగం కో కహ రహా థా. అండ్ దట్స్ వై ఐ హావ్ కమ్ ఇన్ ద వరల్డ్. అందును బట్టి నేను ఈ లోకమునకు వచ్చి ఉన్నాను.
और यही कारण है जिसके लिए मैं संसार में आया। Then men may see the glory of the great God to me। अनेका मनुष्यों ना द्वारा गोप्प देवनियों का महिमनु चुड़वरनु। मनुष्य जो है महान परमेश्वर की महिमा मेरे द्वारा देखें। But he says, you want to see me? आई तेरा नंदनारो, नीर नानु चुड़गोरिते। उसने कहा कि यदि तुम मुझको देखना चाहते हो। Then for the very purpose I must die like the corn of wheat। अटलाई ते अदे उद्देश्य मनो गानो गोद मगिंद वाले नेनु मरण इंत वाले सीन भी इसी उद्देश्य से मुझको गेहूं के दाने की नाय मर जाना पड़ेगा। Then he says, आप प्रांतु नाडो और तब कहता है You not only see me, नियो ना मेरु सूच मात्र में कारो ना केवल मुझको देखो You become like me, he says, मेरो ननु पोलन वारा उधर नहीं चप्तु नाडो कहता है कि तुम भी मेरे समान हो जाओगे You become like me, मेरु ननु पोलन वारा उधर तुम मेरे समान होगे Now suppose you go like a filthy, dirty beggar to see a king. वगैरह वगैरह राज नु चूड़ाने के नीवो पानी की मारना रोता मुरी की पेल कर तो नीव वेल सुनाओ। अनुमान करिए कि आप एक भिखारी और मैले कुचेले भिखारी की ना किसी राजा से मुलाकात करने को जाएं। Imagine you're putting on those filthy, dirty garments, never washed, never changed for 45 years. वो इंसान ये ताला रोता मुरी की असह्य मैंने 20 फेर करो नहीं वो मुक्पाया इस समस्त्र लोंडे खड़े करकुन्ना उधर कुन्ना वन्ना वस्त्र वेस्ट करे अनुमान अनुमान करिए कि आप ऐसा चिथड़ा गंदा संदा पहरे हुए हैं जो बरसों से धुला नहीं है and the hair very very long never cut for 35 years मैं वेंट कर कुन्ना सारा फेर की पोई पड़ेगा रोता है मरे अनेका समस्त्र लोंचे खतर इंत कुन्ना वन्ना भी अब बाल भी लंबे बिखरे हुए हैं जो 35 वर्ष से कटे नहीं हैं। And no bath for 25 years। ये हमारे समर्थनों ने स्नान में चेले भी। और ये नहान धोन भी 25 वर्ष से नहीं हुआ है। ये भाई सच्चे मैन गोइंग फॉर अ ग्रेट किंग। वो इंसान है, वो का महाराज ये दूध के आटवंटी वो का मानुष लो वेल तोड़ना। अब ऐसा आदमी जो है एक महाराजा के यहाँ जाता है। Your Majesty, I want to see your face only for 1 minute। राजा उसका निमिषम नी मुखवने सुलगोतना लो। हे प्रभु हम एक मिनट तक आपके मुख को देखना चाहते हैं। And the king says, अपना राज अंडराडो। और राजा कहता है, You come inside, my boy। निकल लो बलिग्रा, लो बलिग्रा। अब भीतर आ जाओ। Then he brings the barber first of all। आप लोग मदद आओ का मंगलवानी पीली पिसना। और तब उसके बाद नाव को बुलाता है। Again very nice haircut। मंची वेंट करो कतरिंची कतरिं पिसना। उसके बाल को अच्छी तरह से कटवा देता है। Also let cut too। आप लोग बोल लो गुड़ा कतरिं पिसना। नाव को कटवा देता है। Then new garments। आप लोग कत्ता वस्त्र में धरिं पिसना। पहना देता है। आप अपने ऊपर वेल पलेगी और तब बाहर ले जाएं। And you go on my prince। नहीं नायका राजकुमार का वेलू। आप तुम बाहर जाओ हमारे राजकुमार की नहीं। How will he feel at the time? आठ समय वालो नहीं कैटून टून नहीं चपड़ी। अनुमान करियो कैसा मालूम करेगा। He came with 50 dirty beggar। अरे कुमार ने 20 भिक्षगानी पैर कर तो अचना डू। एक महिला कुछ ऐला भिखारी होके आया था। Now coming out of palace like a prince। ये पुरे राजनगर लोंडे राजकुमार का बैल देर तुनाडू राजमहल से राजकुमार होके निकलता पुरे किंगली गार्मेंट राज वस्त्र में तो बैल तुनाडू राज के वस्त्र के साथ the very same thought here अरे तलंपु इकड़ कोड़ा उन तुनाडी कुछ ऐसी तरह के विचार यहाँ पर रखे गए हैं राज यू सेज प्रभु ने यीशु की संडनाडू प्रभु यीशु कहता है you only want to see me for a few minutes कोई निमिष समय मेरे नाम छोड़ा गोत्र तुम तो केवल थोड़े मिनट के लिए हमको देखना चाहते हो I want to make you like myself नेनो नन्नु पोलनवा लेकिन मैं तुमको अपने समान बनाना चाहता हूँ। How is possible? इतनो साज्य मावनो? तो ये कैसे संभव है? Then he says, अपना अंडनाडु। तब तब कहता है। Have you ever seen the corn of wheat falling in the ground? निवे पढ़ाइना गोदमा गिंजा भूमिलो पड़ोटा सूचितिवा। क्या तुमने कभी गेहूं के दाने को भूमि पर गिरकर मरते देखा है? And then see what has produced. तो यानी आप उस दाने लोन ची ये भी फंड सुना भी? और तब क्या देखा है कि उससे क्या उत्पन्न होता है? How many hundreds of similar grains come out of one dying grain? आठ वांटी वित्तनमुले सनी पोई ना ट्वेंटी वके वित्तनमुले रण्डी ये नी वंदलो बाइल देर सुना भी? ऐसे एक इस मरे हुए गेहूं के दाने से कई सौ उसके समान निकल आते हैं। Yeah. The thing is being seen in every part of the world. लोकम यका प्रति भागमलो ये विषय मंदर सूचेदे। और बात को दुनिया के हर एक हिस्से में लोग देखते हैं। One dying grain bringing forth hundreds of same kind of grain. वके वित्तनमो तनी पोई दाने मोला मगा अनेक वंदल वित्तनमलो बाइल देर सुनवी। एक मरा हुआ गेहूं का दाना अपने समान कितने सौ दानों को उत्पन्न करता है। And that's why last I must die। अंदर बैठे मना प्रभु अनाडू नेरो मरण इंसावरनु। इसलिए प्रभु कहता है कि मुझको मरना अवश्य है। And then not only grief
మరి హెల్లేనియులు మాత్రమే కాదు తప్ కేవలం యునానీ నహి దెన్ ఆల్ మెన్ ఆఫ్ ద హోల్ వరల్డ్ విల్ సీ మీ ఫారెవర్ ఎవర్ అప్పుడు మనుషులందరూ లోకస్తులందరూ నిరంతరము నన్ను చూచెదరు లేకిన్ సారే సంసార్ కే లోగ్ సదాకాల్ తక్ ముజ్కో దేఖేంగే బట్ వి హావ్ టు బికమ్ పార్టేకర్స్ ఆఫ్ ద డెత్ లార్డ్ యెస్ ఐ అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మరణములో మనము పాలివారము కావలేను లేకిన్ హమ్ సబంకో ఇస్కే లియే ప్రభు యీషు కే మృత్యు మే సహభాగి హోనే కీ జరూరత్ హై ఔర్ లార్డ్ సేస్ సో సో ప్లేన్లీ అండ్ క్లియర్లీ మన ప్రభు ఎంతో స్పష్టముగా బహాటముగా పలికినాడు హమారే ప్రభు నే ఇస్ బాత్ కో బడే స్పష్ట శబ్దో మే కహా హై ఇన్ జాన్ 12:42 యోహాను 12:42 యోహన్న 12:32 మే అండ్ ఐ ఇఫ్ ఐ లిఫ్ట్ అప్ సమ్ ఇయర్ విల్ డ్రా ఆల్ మెన్ ఆన్టు మీ 32లో నా నేను పైకెత్తబడినప్పుడు నా యొద్దకు అందరినీ ఆకర్షించుకుందును యది మై పృథ్వీ పర్ సే ఉంచే పర్ చఢాయా జాఉంగా తో సబ్ కో అప్నే పాస్ ఖీచుంగా హి నాట్ డ్రాయింగ్ మెన్ టు హిమ్సెల్ఫ్ బై మిరకిల్స్ బై సైన్స్ బై వండర్స్ ఎనీ అదర్ ఎర్త్లీ గేట్ అద్భుతములు ఆశ్చర్యములు సూచక్రియలు ఏదైనా లోక లాభముల చేత మనుషులు ఆయన ఆకర్షించడం లేదు ఓ లోకం కో అప్నే బడే ఆశ్చర్య కర్మం కే ద్వారా ఖీచనానే చా రహా హై ఇన్ ద బిగినింగ్ ఆరంభములో ఆరంభమే మెనీ ఇండియన్ థాట్ బై పుట్టింగ్ ఆన్ ఇంగ్లీష్ క్లోత్ బికమ్ క్రిస్టియన్ అనేకులు హిందూ దేశస్తులు అనుకున్నారు ఇంగ్లీష్ వారి వస్త్రములు వేసుకుంటే మేము క్రైస్తవులం అయిపోతాం ఈ బహుత హిందుస్థానీ సమస్తే థే కి అగర్ అంగ్రేజీ పోషాక్ లగా లే తో హమ్ క్రిస్టియన్ హో జాయేంగే దట్ ఇస్ దేర్ ది ఇంగ్లీష్ నేమ్ ఆల్సో ఆ విధముగా ఇంగ్లీష్ పేరు కూడా పెట్టుకుంటున్నారు ఇంగ్లీష్ నేమ్ ఆల్సో నౌ ఆర్ అప్నా నామ్ బి అంగ్రేజో కి తరఫ బదల్ దియా సో మనీ బికేమ్ మాథ్యూ హెన్రీ జాన్ సో ఆన్ జార్జ్ సో ఆన్ అనే ఎవరీబడీ విత్ దేర్ నేమ్స్ ఆ విధముగా అనేకులు మాథ్యూ మార్క్ హెన్రీ జాన్ ఆ విధముగా పేర్లు పెట్టుకున్నారు సో బహుత్ లోగ్ అప్నా నామ్ మత్తి ఆర్ హెన్రీ ఆర్ జాన్ ఆర్ దూసరే సే నామ్ రఖ్ లియే దే స్టార్ట్ బై హావింగ్ దిస్ వెస్టర్న్ నేమ్ దే విల్ ప్రిఫర్డ్ హ్యాండ్సమ్ జాబ్ వారు అనుకున్నారు ఈ యొక్క పశ్చిమ దేశ పేర్లు మనం పెట్టుకున్నట్లయితే ఏవో ఒక మేలు ఏదో పని దొరుకును అగర్ సే ఐసా నామ్ రఖ్ లే పశ్చిమీ నామ్ తో హమ్కో బడియా బడియా నౌకరీ తో మిలేంగే వాట్స్ యువర్ నేమ్ నీ పేరేమి యా నామ్ హై జార్జ్ సోన్సో మాథ్యూ సోన్సో జాన్ మాథ్యూ ఫలానివాడు ఫలానివాడు జాన్ ఫలానా మత్తి ఫలానా హెన్రీ ఫలానా బట్ టైమ్ చేంజ్ అయితే కాలం మారిపోయింది లేకి నదల్ బదల్ కూర్చుని అండ్ నో మోర్ ప్రాఫరెన్స్ నౌ ఫర్ దోస్ నేమ్ ఇప్పుడు ఆ పేర్లకు ఇక ఏ మేలు లేనే లేదు ఆ వో నామో కే లియే కోయి బెహతర్ జగ నహీ హై దెన్ సేమ్ జాన్ బికేమ్ మును స్వామి ముత్తు స్వామి డౌట్ స్వామి ఇప్పుడు అదే జాన్ మును స్వామి ముత్తు స్వామి ఆ స్వామి ఈ స్వామి అయిపోయినాడు కోయి జాన్ జో మున్ను స్వామి ఫలాని స్వామి బన్ గయే ద సేమ్ జాన్ అదే జాన్ చూడండి ఓయి జాన్ హై ది చేంజ్ ఆఫ్ నేమ్ చేంజ్ ఆఫ్ గార్మెంట్ ఓన్ బికస్ క్రిస్టియన్ పేరు యొక్క మార్పు వస్త్రముల యొక్క మార్పు క్రైస్తవునిగా చేయదు సో నామ్ బదల్నే సే యా పోషాక్ బదల్నే సే కోయి క్రిస్టియన్ నై హువా అల్లా సెడ్ ఐ విల్ మేక్ యు లైక్ మై సెల్ఫ్ మన ప్రభు చెప్పినది ఏమనగా నేను నన్ను పోలిన వానిగా చేసాను లేకిన్ హమారే ప్రభు నే కహా మై తుమ్కో అప్నే సమాన్ బనాఉంగా ద వీట్ మస్ట్ produce wheat and not barley godama ginja godamalane pandinchalanu gaani mari evalu kaadu lekin humko utpann hona hai gehun ki naar barley ki tarah nahi now when the wheat dies manam eppudaithe sanipothunamo gehun godama eppudaithe sanipothundo gehun mar jata hai then you must have the same kind of grain in the whole stock ade dhanyam ippudu aa yokka vennu antatilo undavalasindi aur tab aap aasha rakhenge uske baal mein theek usi tarah ka gehu aana chahiye for many many centuries men have been blinded about the cross lord yes i aneka shatabdhamulu kaladi prabhuaina yesu christu yokka silava vishayamai manushulu గుడ్డివారైపోయినారు శతాబ్దం తక్ లోగ్ ప్రభు మసీహ్ కే క్రూస్ కే బారే అంధే రహ్ గయే దే బిగన్ టు వర్షిప్ ద క్రాస్ and burn it before it varu silavaku mrokkutakunu dhoopam veeytakunu aarambhincharu o krusi ki pooja karte the aur uske samne dhoop jalate the but god lord says aithe devuni vakyam cheptundi lekin parmeshwar ka vachan kehta hai in 1 Corinthians 18 madad korinthilaku mane thi 1:18 lo pehla korinth ka 1:18 mein kehta hai prisi vas 18 enido 18 vachan chudandi daichesi 1:18 ఫుల్ ద పవర్ ఆఫ్ గాడ్ సెలవును కూర్చున్న వార్త నశించున్న వారికి వెర్రితనము గాని
రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి క్యోంకి క్రూస్ కి కథ నాశ్ హోనే వాలోం కి నికట్ మూర్ఖతా హై పరమ ఉద్ధార్ పానే వాలోం కి నికట్ పరమేశ్వర్ కి సామర్థ్య హై దోస్ హూ ఆర్ సేవ్డ్ ఫర్ దెమ్ ఇస్ ది పవర్ ఆఫ్ గాడ్ ఎవరైతే రక్షించబడినారో వారికైతే అది దేవుని యొక్క శక్తి జో ఉద్ధార్ పాతే హై ఉన్కే లియే వో పరమేశ్వర్ కి సామర్థ్య హై నెంబర్ 24 అగైన్ 24వ వచనం చూడండి 24 ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క శక్తి దేవుని యొక్క జ్ఞానము ఏ పరమేశ్వర్ కి సామర్థ్ ఆర్ పరమేశ్వర్ కా జ్ఞాన్ హై సీ బికాజ్ ఆఫ్ సిన్ ఆల్ మెన్ బికేమ్ ఫూల్స్ అండ్ వీక్ సోని పాపమును బట్టి మానవులందరూ బుద్ధిహీనులుగా వెర్రివారుగా బలహీనులుగా అయినారు ఆప్కే కారణ హరేక్ మనుష్ జో హై యే మూర్ఖ్ హో గయే దుర్బల్ హో గయే ఆల్ ఆఫ్ us ఆర్ ఫూల్ బిఫోర్ గాడ్ మనమందరము దేవుని ఎదుట బుద్ధిహీనులమై ఉన్నాము పరమేశ్వర్ కే సామ్నే హమ్ సబ్ కే సబ్ మూర్ఖ్ బన్ గయే ఎక్స్ట్రీమ్లీ వీక్ అత్యధికమైన బలహీనులమై ఉన్నాము బహుత్ హీ దుర్బల్ హో గయే దట్స్ వాట్ సిన్ డస్ అదే పాపము చేయునది యే జో హై పాప హమారే అందర్ కర్తా హై దట్స్ వై వీ గో ఆన్ డూయింగ్ ఫూలిష్ థింగ్స్ సేయింగ్ ఫూలిష్ థింగ్స్ అందును బట్టి బుద్ధిహీనమైనవి చేస్తున్నాము చెప్పుతున్నాము యహీ కారణ హై కి మూర్ఖతా కా కామ్ కర్తే జాతే మూర్ఖతా కి బాతే కర్తే వేస్టింగ్ మనీ వేస్టింగ్ ఎనర్జీ ద్రవ్యము వ్యర్థము చేస్తున్నాము మన యొక్క శక్తిని వ్యర్థము చేస్తున్నాము అప్నే రూపాయి కు బర్బాద్ కర్తే అప్నే శక్తి కో నష్ట కర్తే ఆన్ ది వన్ హ్యాండ్ యు వర్క్ వెరీ హార్డ్ ఆన్ మనీ ఒక పక్షముగా బహు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నావు ఏక్ ఓర్ తో కడి కడా పరిశ్రమ కర్కే పైసా కమాతే హై అండ్ బట్ ద సేమ్ హ్యాండ్ యు ఆల్సో బర్న్ ఇట్ అదే చేతులతో నీవు దాన్ని కాల్చి వేస్తున్నావు లేకిన్ ఉసీ ఉనీ హాతో సే ఉస్ రూపాయి కు అప్ జలా భీ దేతే నౌ ఓన్ హ్యాండ్ we bring misery upon life santa chetratone mana jeevitamlo daurbhagyatanu tettukunnam apne haath se hum apne upar dukh santap le aate hain now god has planned ippudu devudu erpaat chesnadu par parmeshwar ne ye yojana ki hai to make us wise and strong god your side manalo christu yesu nandu జ్ఞానులుగాను బలాజ్ఞులుగాను చేయ ఏర్పాటు చేశాడు ప్రభు యేసు మే హం జ్ఞానీ ఔర్ సామర్థ్య హో జాయే అండ్ దట్ విజ్డమ్ అండ్ ద పవర్ కమ్ ఓన్లీ 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 ఇన్ ద క్రాస్ సెలవయందు మాత్రమే ఆ శక్తి ఆ జ్ఞానము కలిగించబడుతున్నది లేకిన్ ఈ జ్ఞాన్ ఔర్ ఈ సామర్థ్య కేవల్ హమ్కు క్రూస్ కే ద్వారా మిల్తీ హై సో లార్డ్ సెడ్ గనగనే ప్రభు అన్నాడు తో హమారే ప్రభు నే కహా ఇఫ్ ఐ బిలీవ్ ద నేను పైకెత్తబడినప్పుడు I will draw all unto me andarne nayadaku aakarshintunu he mai unche par chadhaya jaau yadi to sabko apne paas khinchunga see how foolishly men have tried to draw men by their preaching or by their works so and amara chati చూడండి మనుషులు ఎంత బుద్ధిహీనముగా తమ యొక్క బోధల వలన తమ యొక్క కార్యముల వలన తమ యొక్క పనుల వలన వారు మనుషులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు కేసే లోగన్ అప్ని మూర్ఖతా సే ప్రచార్ కే ద్వారా ఔర్ అప్నే దూసరి బాతోన్ కే ద్వారా లోగన్ కో అప్నే పాస్ ఖీచ్నే కా ఉపాయ్ కియా అండ్ దట్స్ వై యు ఫీ బారన్నెస్ ఇన్ మెనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ గాడ్ వర్క్ అందున బట్టి దేవుని యొక్క పనిలో లోకం యొక్క అనేక భాగములలో గొడ్డుతనము నిష్ఫలమే కనబడుతున్నది ఏ కారణ హై కి పరమేశ్వర్ కే కామ్ మే సంసార్ మే హర్ జగా మే నిష్ఫలతా కో దేఖ్తే హై బట్ దోస్ హూ హావ్ సీన్ ద క్రాస్ ఎవరైతే సిలువను చూచినారో లేకిన్ జినోనే క్రూస్ కో దేఖా హై అండ్ హావ్ ఎక్స్‌పీరియన్స్ ఆల్సో దాని యొక్క అనుభవము కలిగి ఉన్నారో ఆర్ ఉస్కా అనుభవ భీ కియా హై దే ఆర్ కంప్లీట్లీ ట్రాన్స్‌ఫార్మ్ వారు కేవలము మార్చబడినారు వే బిల్కుల్ హి బదల్ గయే హై అండ్ గో ఆన్ బీయింగ్ ట్రాన్స్‌ఫార్మ్ వారు మార్చబడుతూనే వెళ్తున్నారు ఆర్ బదల్తే జాతే హై టిల్ దే బికమ్ లైక్ వార్తమ యొక్క రక్షకుని యొక్క స్వారూప్యములో వచ్చేంత వరకు యహాన్ తక్ కి అప్నే ఉద్ధారకర్తా కే సమాన్ బన్ జాతే హై యా మై లైక్ ది ఆర్టిస్ట్ వుడ్ డ్రా పిక్చర్స్ వితౌట్ నోయింగ్ వాట్ దే డూయింగ్ మరి పటములు వ్రాసే వారు చిత్రకారులు ఏమి చేస్తున్నారని తెలియకుండానే అనేకులు చేస్తున్నారు జైసే కితనే చిత్రకార్ హై జో అప్నా చిత్ర ఖీచ్తే బినా జానే కి క్యా కర్ రహే హై దేర్ వన్ ఆర్టిస్ట్ ఒక చిత్రకారుడు ఏక్ చిత్రకార్ థా హీ డ్రూ ఏ పిక్చర్ ఆఫ్ లార్డ్ జీసస్ ఆన్ ద క్రాస్ ఆ ప్రభువైన యేసుక్రీస్తు శిలువపై ఉన్నట్టుగా ఒక పటమును రాసినాడు ఉస్నే ఏక్ చిత్ర ఖీచా జో ప్రభు యీషు కో క్రూస్ పర్ సన్ దిఖాయా బట్ హీ బీయింగ్ ఏ జూ He has absolutely no faith in the cross. ఆయన యూదుడై ఉన్నందు చేత సిలువలో ఆయనకి విశ్వాసమే లేదు. లేకిన్ వో తో యహూదీ తా ఉస్కో మసీహ్ కే క్రూస్ పర్ కోయి విశ్వాస్ నహీ థా. And after some years, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, కొంచెం వర్ష్ కే బాద్, he began to paint a portrait of a young girl in the same studio. అదే స్టూడియోలో ఒక యవనురాలు యొక్క పటమును వ్రాస్తున్నాడు. తో ఏక్ యువతి కా ఏక్ జవాన్ లడ్కీ కా చిత్ర వో ఖీచ్నే లగా ఉసీ చిత్రశాల మే. When the girl came to studio, అప్పుడు ఆ యవనస్తురాల పిల్ల ఆ స్టూడియోకి వచ్చింది జబ్కి వో లడ్కీ ఉస్ స్టూడియో మే ఆయి షీ సా దట్ పెయింటింగ్ ఆఫ్ లార్డ్ ఆన్ ద క్రాస్
అప్పుడు ఆ పిల్ల అక్కడ సిలువపై ప్రభువైన యేసుక్రీస్తు ఉండుట వ్రాయబడిన పటము చూచినది. ఉస్నే ప్రభు యేసుకే క్రూస్ పర్ చడాయే చిత్రకు దేఖా. అది క్వశ్చన్ ది ఆర్టిస్ట్. అప్పుడు ఆ చిత్రకారుని ఒక ప్రశ్న వేసింది. ఆర్ ఉస్నే యే సవాల్ చిత్రకారు సే కియా. హూ ఇస్ దట్ ఆన్ ద క్రాస్? హూ ఇస్ దట్? హూ ఇస్ దట్? ఆ సిలువపై ఉన్నటువంటి ఆయన ఎవరు? ఎవరు ఆయన? ఈ వో జో క్రూస్ పర్ హై వో హై కౌన్? He said, అప్పుడు ఆయన అన్నాడు. ఉస్నే జవాబ్ దియా. యు డోంట్ డిస్టర్బ్ మీ నౌ. ఇప్పుడు నన్ను నీవేమే కొలత పర్చవద్దు. బోలా కి అభి హమ్కో అబ్ గడబడ్ మత్ కరో. ఐ వాంట్ టు డ్రా యువర్ పోర్ట్రేట్. ఇప్పుడు నీ రూపంలో నేను రాస్తాను. క్యోంకి మై తుమారా చిత్ర ఖీచనా చాతా హూ. హి హాడ్ టు కమ్ ఎవరీ డే ఫర్ ద సేమ్ పర్పస్. అదే పనికి గాను ఆమె ప్రతి దినం రావాల్సింది. ఔర్ ఇస్కే లియే ఉస్ లడ్కీ కో రోజ్ రోజ్ ఆనా థా. హి అగైన్ సేడ్ హూ ఇస్ దట్? హూ ఇస్ దట్? హూ ఇస్ దట్? హూ ఇస్ దట్? అప్పుడు ఆ పిల్ల మళ్ళీ మళ్ళీ ఆయన ఎవరు, ఆయన ఎవరు, ఆయన ఎవరు అని అడుగుతూనే వచ్చాడు. ఔర్ ఉస్కా సవాల్ యహీ థా కి వో హై కౌన్? వో హై కౌన్? ఇన్ ది ఎండ్ హి హాడ్ టు టెల్ హర్ ద స్టోరీ ఆఫ్ ద క్రాస్. చివరిగా ఆ చిత్రకారుడు ఆ సిలువ యొక్క చరిత్ర ఆమెకు చెప్పవలసి వచ్చింది. అంత మే చిత్రకారు కో క్రూస్ కి కహాని బతాని పడి. అండ్ హి టోల్డ్ హర్ ఇన్ విత్ ఫ్యూ వర్డ్స్ ఆల్సో. కొన్ని మాటలలో ఆ కథ అంతా చెప్పేశాడు. ఆర్ బడే సంక్షేప్ మే ఉస్కో బతా దియా హౌ హి డైడ్, హౌ హి ఫర్గేవ్ ఎవరీబడీ. సో ఎట్లు ఆయన చనిపోయినాడు, ఎట్లు వారిని క్షమించినాడు, ఎట్లు జరిగినది అన్ని చెప్పినాడు. ఈ కైసే ఓ మర్ గయా ఔర్ కైసే ఓ సబ్ కి క్షమా కర్తా హై. దెన్ వన్ డే, అప్పుడు ఒక దినమందు, దవ ఏక్ దిన్, సేమ్ ఆర్టిస్ట్ గాట్ ఏ మెసేజ్ ఫ్రమ్ ద సేమ్ యంగ్ గర్ల్. ద సేమ్ ఆర్టిస్ట్ గాట్ ఏ మెసేజ్. ఆ చిత్రకారుడు అదే యవనస్తురాలి వలన ఒక వార్త విన్నాడు. ఏక్ దిన్ యే చిత్రకార్ జో ఉసీ జవాన్ లడ్కీ సే ఏక్ సందేశా పాతా హై. ప్లీజ్ కమ్ అండ్ సీ మీ, ఐ యామ్ డైయింగ్. దయచేసి నేను చనిపోతున్నాను కనుక వచ్చి నన్ను చూడు. ఏ ఆఖర్ కే ముజ్కో దేఖో మై మర్నే పర్ హూ. సో హీ వెంట్. అప్పుడు ఆయన వెళ్ళాడు. సో ఈ చిత్రకారు గయా దేఖ్నే కో. దే సా వెరీ షైనింగ్ ఫేస్ ఆన్ డెత్ బెడ్. అక్కడ పోయి చాలా ప్రకాశమానమైనటువంటి ముఖముతో ఆమెను చూచినాడు. లేకిన్ క్యా దేఖా కి మృత్యు సయా కే ఊపర్ ఏక్ చమక్తా హువా చెహరా హై. అండ్ ద గర్ల్ సెడ్ టు ద ఆర్టిస్ట్. అప్పుడు పిల్ల ఆ చిత్రకారుతో చెప్పింది ఏమంటే, ఆవర్ యువతి నే చిత్రకారు సే కహా, మిస్టర్ ఆర్టిస్ట్ ఐ వాంట్ టు థాంక్ యూ ఆల్ మై హార్ట్ ఫర్ షోయింగ్ మీ ద వే ఆఫ్ సాల్వేషన్. అయ్యా చిత్రకారుడా, రక్షణ యొక్క మార్గము నీవు నాకు చూపించినందున నా హృదయపూర్వకమైన వందనము నీకు చెప్తున్నాను. చిత్రకార్ మహాశయ, మై ఆప్కో హృదయ సే ధన్యవాద్ కర్తీ హూ కి ఆప్నే ముజ్కో ఉద్ధార్ కా రాస్తా దిఖాయా. హి సెడ్ మై టైమ్ ఇస్ వెరీ నియర్. అప్పుడు ఆ పిల్ల చెప్పినది, నా సమయం ఇంకా సమీపమైనది. వో కహనే లగీ కి అబ్ మేరా సమయ థోడా సా రహ్ గయా. బట్ ఐ నో మై లార్డ్ ఫర్గివ్ మై సిన్. అయితే నాకు ఒకటి తెలియను, నా ప్రభు నా పాపములన్నీ క్షమించినాడు. లేకిన్ మై జాంతీ హూ కి మేరే ప్రభు నే మేరే పాపం కో క్షమా కర్ నేను ఒక గొప్ప పాపినై ఉంటిని. మైక్ మహా పాపిని థి. అప్పుడు ఆయన ఆమెతో అన్నాడు, ఇతర కారణం వస్తే కహా హౌ కుడ్ హి ఫర్గివ్ యువర్ సిన్. ఎట్లు ఆయన పాపమును క్షమించగలిగినాడు? కి కైసే వో తుమారే పాప కు క్షమా కర్ సక్తా హై. దెన్ షీ టోల్డ్ హిమ్. అప్పుడు ఆమె చెప్పింది ఏమంటే, లేకిన్ ఇస్ యువతి ని ఉస్కో బతాయా హే, ఫ్రమ్ ద టైమ్ యు టోల్డ్ మీ ద స్టోరీ ఇన్ యువర్ స్టూడియో. నీ యొక్క స్టూడియోలో ఉన్నప్పుడు ఆ కథ నీవు చెప్పిన నాటి నుండి, కి జబ్ సే అప్నే స్టూడియో మే ముజ్కో వో కహానీ ఆప్నే బతాయి థి, ఐ బికేమ్ రెస్ట్లెస్. నేను అప్పటి నుండి నెమ్మది లేని దానైనాను. మై బహుత్ బేచైన్ హో గయి. ఐ బిగన్ టు సీ మై సిన్స్. నా పాపములు నా కనబడుతూ వచ్చినవి. ఔర్ మై అప్నే పాపం కో దేఖ్నే లగ్ గయి. He also died for my sin. అప్పుడు నా పాపముల కొరకు ఆయన కూడా చనిపోయినా నేను చూశాను. మైన్ ఇస్ బాస్ కో దేఖా కి వో మేరే పాప్ కే లియే భీ మర్ గయా. ఐ కన్ఫెస్ మై సిన్. ఐ కన్ఫెస్ మై సిన్. నా పాపము నేను ఒప్పుకున్నాను. ఔర్ మైనే అప్నే పాపం కా అంగీకార్ కియా. నౌ ఐ నో హి హస్ ఫర్గివ్ మై సిన్. ఇప్పుడు నాకు తెలుసును, ఆయన నా పాపములన్నీ క్షమించి వేశాడు. అబ్ మై జాంతీ హూ కి ఉస్నే మేరే సబ్ పాపం కో క్షమా కర్ దియా హై. అండ్ షీ సెడ్. అప్పుడు ఆమె చెప్పింది, ఔర్ ఉస్నే కహా, ఇట్ వాస్ బికాజ్ ఆఫ్ యు ఐ మెట్ మై సేవియర్. నిన్ను బట్టియే నేను నా రక్షకుని కలుసుకునగలిగినాను. ఇట్ తుమారే తుమారే కారణ సే మై అప్నే ముక్తి దాతా సే ములాకాత్. అండ్ దట్స్ వై ఐ వాంట్ టు థాంక్ యు బిఫోర్ డైయింగ్. అందును బట్టియే ఇక నా ప్రాణము నేను విడిచిపెట్టక ముందు నీకు వందనములు చెప్పగోతున్నాను. ఇస్లీ మర్ని కే పెహలే మై ఆప్కో ధన్యవాద్ లౌటానా చాతీ థి. హావింగ్ సెడ్ దట్ వెరీ పీస్ఫుల్లీ షీ స్లెప్ట్. ఆ మాటను పలికి చాలా నెమ్మదిగా అతనే మరణ నిద్ర పొందినది. ఇతనా ఇతనా కహ కర్కే బడే ఓ శాంతి के साथ सो गई. ది ఆర్టిస్ట్ సెడ్. అప్పుడు ఆ చిత్రకారు అన్నాడు, ఓ చిత్రకారు ని కహా, దే వాస్ ద సేమ్ పెయింటింగ్ ఆఫ్ ద క్రాస్ ఇన్ మై స్టూడియో ఫర్ మెనీ మెనీ ఇయర్స్. అనేక సంవత్సరములు అదే సిలువ యొక్క పటము
స్టూడియోలోనే ఉన్నది. అరే హమారే చిత్రశాల మే చిత్ర తో వర్షో సే పడా హై. నై నెవర్ న్యూస్ మెసేజ్. ఈ వర్తమానము నేను ఎరక్కున్నా ఉన్నాను. లేకిన్ మైనే కభీ ఉస్కే సందేశే కో సమ్జా నహీ. బట్ నౌ ఐ నో ద పవర్ ఆఫ్ ద క్రాస్. అయితే సిలువలో ఉండే శక్తి ఇప్పుడు నాకు బయలుపడింది. లేకిన్ అబ్ మై జాన్తా హూ కి క్రూస్ మే క్యా శక్తి హై. హి ఆర్ సారీ పెంటెడ్. అప్పుడు ఆయన కూడా పశ్చాత్తాపడ్డాడు. బై నామ్ తక్ ఊ భీ పశ్చాత్తాప్. ఓ లార్డ్ ఐ థాంక్ థీ ఫర్ మై ఇన్ఫర్మేషన్ ఐ నెవర్ న్యూ. ఓ ప్రభువా నా పాపముల కొరకు నీవు మరణించినందుకే నీకెంతో వందనములు. నేను ఎరగకుండా ఉంటిని. ఏ ప్రభు మై ధన్యవాద్ కర్తా హూ కి ఆప్ మేరే పాప్ కే లియే మర్ గయే పర్ మై జాన్తా నహీ థా. అండ్ దెన్ హి స్పెండ్ మెనీ ఇయర్స్ ఇన్ పెయింటింగ్ ఏ న్యూ పోర్ట్రేట్ ఆఫ్ ద క్రాస్ లార్డ్ యెస్ క్రైస్ట్. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆ సిలువ యొక్క ఒక నూతన రూపమును వ్రాయితలో ఇక మిగతా అనేక సంవత్సరములు గడిపినాడు. ఉస్కే బాద్ ఉస్నే హమారే ప్రభు కే క్రూస్ కో క్రూస్ కా ఏక్ నయా చిత్ర బనానే మే బర్సన్ లగా దియా. అండ్ మెనీ మెనీ ఇయర్స్ ఫినిష్. అనేక సంవత్సరాల తర్వాత ముగించాడు. ఇత్నే బర్సో కే బాద్ ఉస్నే ఉస్కో పూరా కియా. అరో దీస్ వర్ అట్ ద బాటమ్. అప్పుడు దాని క్రింద ఈ మాటలు రాసినాడు. ఆర్ క్రూస్ కే నీచే ఇన్ శబ్దం కో లిఖ్ దియా. దిస్ ఐ డిడ్ ఫర్ దీ. ఇది నీ కొరకు నేను చేస్తిని. ఏమైనా తేరే లియే దియా. వాట్ హావ్ యు డన్ ఫర్ మీ. నా కొరకు నీవు చేసినది. తూనే మేరే లియే క్యా కియా. దెన్ హి ఆల్సో డైడ్ వెరీ పీస్ఫుల్లీ. అప్పుడు ఆయన కూడా చాలా నెమ్మదిగా మరణించాడు. చిత్రకారు బడే శాంతి సి మర్ గయా. దెన్ వెరీ సేమ్ పెయింటింగ్ ఆఫ్ ద క్రాస్ వాస్ బ్రాట్ ఇన్ ఏ ఆర్ట్ గ్యాలరీ ఆఫ్ బెర్లిన్ జర్మనీ. మరి అదే సిలువ యొక్క ఆ రూపము ఆ పటము ఆ బెర్లిన్ పట్టణంలోని ఆ ప్రదర్శనశాలలోని తీసుకుని వచ్చారు. तो यही जो क्रूस का चित्र जो है बर्लिन के गैलरी में लाया गया. यू नो इन द वेस्टर्न कंट्री दे पे वेरी हाई प्राइस ఫర్ ది ఓల్డ్ వెల్ నోన్ పెయింటింగ్. చూడండి పశ్చిమ దేశంలో చాలా పూర్వీకమైనటువంటి చిత్రములు వ్రాతలు రూపములు ఎవరైనా తెస్తే చాలా ద్రవ్యం వారికి ఇస్తారు. ఆప్ జాంతే హై కి పశ్చిమ కే దేశో మే జో విఖ్యాత్ పురాణే చిత్ర హోతే హై ఉన్కా బడా దామ్ హోతా హై. దే పే మెనీ మెనీ మిలియన్స్ ఆఫ్ రూపీస్. అనేక మిలియన్ల రూపాయలు ద్రవ్యము అటువంటి వాటి కొరకు వారు చెల్లిస్తారు. ఉన్ చిత్రం కా దామ్ లక్ష రూపాయలు మే దే డాల్తే హై. సో దట్ పెయింటింగ్ ఫౌండ్స్ వే ఇన్ ఎ వెరీ వెల్ నోన్ ఆర్ట్ గ్యాలరీ ఆఫ్ జర్మనీ. ఆ యొక్క చిత్ర పటము ఆ బెర్లిన్ ప్రదర్శనశాలలో చాలా విలువైనదిగా ఉంచబడినది. సో ఈ చిత్ర జో హై బెర్లిన్ కే ఏక్ విఖ్యాత్ గ్యాలరీ మే పహుంచాయా గయా. దెన్ మెనీ మెన్ ఆర్ కమింగ్ టు సీ డిఫరెంట్ పెయింటింగ్స్. అప్పుడు అనేకులు అక్కడక్కడ ఉన్నటువంటి చిత్రములు పటములు చూడడానికి వారు వచ్చి దర్శిస్తూ చూస్తూ ఉంటారు. ఆర్ లోక్ జో హై వహాన్ కి చిత్రం కో దేఖ్నే కే లియే ఆయా కర్తే. అండ్ వన్ డే వెరీ వెల్తీ కౌంట్ లైక్ ఏ ప్రిన్స్ ఆర్ ఏ డ్యూక్ హి ఆల్సో కేమ్ see those paintings by for mention. oka dinamuna oka goppa dhanikudu bhagyavantudu oka adhipati vanti vaadu aa patamulu aa chaala choodaniki vachi anni chustunnadu. ek din aisa hua ki ek dhanat count jo hai us chitrashala mein aaya dekhne ke liye. he wanted to buy those paintings for his big mansion big like castle. ఆయనకు ఉన్నటువంటి పెద్ద దుర్గములు ఆయన యొక్క ఆ పట్టణములో ఆ పటములు కొన్ని రూపములు చిత్రము తీసుకుని పోయి పెట్టవాలని కొనవాలని కోరినాడు. అచ్చే చిత్రం కి ఖోజ్ మే ఆయా కి అప్నే దుర్గ్ మే అప్నే మహల్ మే ఉస్కో లగాయ్. ఆ విధముగా ప్రతి చిత్రమును పటమును అన్ని చూస్తున్నాడు. హరేక్ చిత్ర కో దేఖ్తా చలా గయా. తెలీ కేమ్ దట్ పెయిన్ క్రాస్. అక్కడ సిలువ యొక్క చిత్రము చూచే అంత వరకు ఆయన దేఖ్తే దేఖ్తే ఓ క్రూస్ కి చిత్ర కే పాస్ ఆయా. అండ్ ద వర్డ్ ఎట్ ద బాటమ్ డ్యూ ద టెన్షన్. అక్కడ చిత్రం కింద ఉన్నటువంటి ఆ మాటలు ఆయన గమనమును ఆకర్షించినవి. ఆర్ ఉస్కే ధ్యాన్ కో ఓస్ ఉస్ లిఖాయి నే ఆకర్షణ కియా జో క్రూస్ కే నీచే లిఖా గయా. దిస్ ఐ డిడ్ ఫర్ దీ. ఇది నేను నీ కొరకు చేస్తిని. కి మైనే తేరే లియే యే కియా హై. వాట్ హావ్ యు డన్ ఫర్ మీ. నీవు నా కొరకు చేసినది ఏమి. తూనే మేరే లియే క్యా కియా హై. దర్ వెల్తీ క్రౌడ్ కుడ్ నాట్ మూవ్ ఫ్రమ్ దట్ పెయింటింగ్. ఆ ధనికుడైనటువంటి ఆ అధిపతి అక్కడి నుంచి కదలలేకపోయినాడు. ఓ జో ధనాడ్ కౌంట్ థా ఉస్ జగ సే హిల్ నహీ సకా. ద మోర్ హి సా ద నేల్ పియర్స్ హ్యాండ్స్ ద నేల్ పియర్స్ ఫీట్ దట్ క్రౌడ్ థాట్ అపాన్ ది హెడ్ and his word again came to him. Yantaga ayana gayamulato meedato kottabaina chetulu kaallu munla kireetamato unna saralu chustu vachinaadu. aa maatalu inka ayanu aakarshistu vachinavi. itnahi usne keele se thoke hue haathon pairon ko aur ye kaante ka mukut wale sir ko dekha. it was so livingly painted. adi ento sajeevamaina reetiga చిత్రము చేయబడింది. ఓ ఇతనా జీవిత రూప్ సే ఓ చిత్ర కియా గయా థా. ఇఫ్ యు ఫీల్ సమ్ పర్సన్ స్టాండింగ్ బై అండ్ సేయింగ్ అగైన్ అగైన్. అది ఒక మనుషుడు ప్రక్కలో నిలబడి మళ్ళీ మళ్ళీ మాట్లాడినట్టుగానే కనబడుతుంది. మానవ ఐసా మాలూమ్ హో రహా
था कि कोई व्यक्ति खड़ा होकर ये सब कह रहा है दिस आई डिड फॉर दी इदे नेनु नी कोरकु चेस्तिनि मैंने तेरे लिए ये किया है ये माय हैंड्स फॉर दी इदिगो ई ना चेतुलु नी कोरकु मैंने अपने हाथ तेरे लिए दिए ये माय फीट बी पियस फॉर दी ई ना पादमुलु नी कोरके गायपर्चबडनवि मेरे पांव दिए तेरे वास्ते छेदे जाने के ये माय बैक बी स्कर्ज फॉर दी नी कोरके ना वीपु कोटबडकु इवबडेनु अपनी पीठ मैंने दी तेरे लिए कोड़े खाने ये माय फेस बी सरपर फॉर दी नीव करके ई मुखमु उमिवेबडकु इच्छितिनि मैंने अपना चेहरा दिया तेरे लिए फूके जाने को एंड ये माय हेड इट विल थॉर फॉर दी इदिगो ई ना तल नीव करकैनटुवंटि मुंडल किरीटमु धरिंचिनदि मैंने अपना सिर दिया तुम्हारे लिए कांटों का मुकुट पहनने के लिए व्हाट हैज थाउ डन फॉर मी नीव ना करकु चेसिनदेमि पर तूने मेरे लिए क्या किया And that wealthy count could not move from there. आ धनिकुडु इक अक्कड नुंचि कदलेकपोयिनाडु और वो जो धनी काउंट वहां पर था वो खड़ा रह गया फॉर मी ना करकु ये बात उसके दिल में लगने लगी मेरे लिए And he saw every sin one by one. అప్పుడు ఒకటి తర్వాత ఒకటి అన్ని తన పాపములను చూసినాడు और अपने सारे पापों को एक एक करके देखने लगा Die for my sin. నా పాపముల కొరకు చనిపోయిన ఈ మేరే పాప కిలే మరా అండ్ ద టియర్స్ గాన్ రోల్ ఆన్ హిస్ చీక్స్ అప్పుడు కన్నీళ్లు కారుతూ వచ్చినవి ఆర్ ఉస్కే గాల్ పర్ ఉస్కే ఆంసూ ఢలక్నే లగే మెంటాన్ వీపింగ్ అండ్ వీపింగ్ ఫర్ అవర్ సేమ్ స్పాట్ అప్పుడు ఏడుస్తూ గాన్ సాగలది ఏడుస్తున్నాడు ఆర్ ఓ గంటో తక్ రోతా హువా వహాన్ పర్ ఖడా థా టిల్ ది వాచ్మెన్ కేమ్ సర్ నౌ ఐ మస్ట్ గో హోమ్ ఇట్స్ సో లేట్ అప్పుడు ఐ లవ్ సో మచ్ అక్కడ ఉండేటువంటి కావలి ఆయన వచ్చి అయా తారాసేపు అయిపోయింది आखिर में चौकीदार आया और कहा कि महाशय अब मैं जाना चाहता हूँ काफी देर हो गई है उसने उस चित्र को मोल लिया He came to his house. అప్పుడు ఆయన ఇంటికి వచ్చినాడు అప్నే ఘర్ ఆయా అండ్ హి సోల్డ్ ఆల్ వాట్ హి హాడ్ ఫర్ గాస్పెల్ సేక్ సువార్త నిమిత్తమై తనకున్నటువంటి ఆస్తి యావత్తు అమ్మి వేసినాడు ఆర్ జితనా కుచ్ ఉస్కే పాస్ తా సుసమాచార్ కే సే సబ్ బేచ్ డాలా ఆల్ ది ప్రాపర్టీ విచ్ హి హాడ్ ద లార్డ్ యు డిడ్ ఫర్ మీ తనకున్నటువంటి ఆస్తి యావత్తును అమ్మి వేసి ప్రభువా నీవు నా కొరకు చనిపోయినావు ఇతని ఉస్కి సంపత్తి తీ జాయదాత్ తీ సబ్ బేచ్ డాలా కి ప్రభు తూ మేరే లియే యే కియా హై యు హావ్ డన్ సో మచ్ ఫర్ మీ నీవు నా కొరకు ఎంతో సెకండ్లీ రెండవదిగా He died. I may die to my wretched sinful nature. నేను కూడా నా దౌర్భాగ్యమైన పాప సహితమైన స్వభావమునకు చనిపోవటకై ఆయన చనిపోయెను. ఓ మర్ గయా కి మై బి అప్నే ఇస్ అభాగే పాపీ స్వభావ కే లియే ఉస్కే సాత్ మర్ జా. And thirdly, మూడవదిగా తీసరి బా. He died. I may die to the world. ఎప్పుడైతే చెట్టును రేళ్లతో నరికెదవో అది పడిపోతున్నది జాప్ కిసి పేడ్ కే జడ్ కే పాస్ ఆప్ కాట్ దో గిర్ జాయేగా సిమిలర్లీ అదే విధముగా ఉసి తరసే మై లవ్ ద క్రియేటర్ నా ప్రభు అవ క్రియేటర్ హి మేడ్ అస్ మన సృష్టికర్త మన చేసిన వాడు హి మేడ్ అస్ ఆయన మన చేసినాడు హమారే సృజన్ హార్ నే హమ్కో బనాయా మరి హి డాడ్ ఆల్ డైడ్ ఆయన చనిపోయినప్పుడు అందరూ చనిపోయినారు లే జబ్ ఓ మర్ గయ హమ్ సబ్ మర్ గయ హి డైడ్ పుట్ ఎ ఎండ్ to old creation aata srishtini antam cheyadagai aina saripoyenu vo mar gaya ki purani srishti ka ant kar de and fifthly aidavadiga panchmi baat he died to become my living bread na jeevapu rottaga aaharamuga cheyabotakai aina saripoyenu vo mar gaya ki mere liye jeevit roti bane and sixthly aaravadiga satma He died to make us one body, make us one family. మనల్ని ఒకే శరీరముగా ఒకే కుటుంబముగా చేయుటకై ఆయన మరణించెను. ఓ మర్ గయా కి హమ్కో ఏక్ దేహ్ ఔర్ ఏక్ పరివార్ బనాయ. ఎసెవత్లీ ఏడవదిగా సాత్వీ He died to make us entirely new, like himself. మనల్ని కేవలము నూతనముగా ఆయనను పోలిన వారిగా చేయుటకై ఆయన మరణించెను. वो मर गया कि हमको बिल्कुल नया कर दे और अपने समान बना दे बिकम क्लियर टू अस ये सत्यमलन्नियो मन को स्पष्ट अवनु तो ये सारी सच्चाइयां हमारे ऊपर स्पष्ट हो जाती है When by faith we looked at the cross
of Lord your side. Yepadaithe manamu prabhu aina yesu christ yokka telavaipu suchidam. Jabki hum vishwas se masih ke cross ki taraf dekhte hain. But this evening aithe ee sayankalam lekin is sandhya ko I won't go further. Nenu inka munduku ponu. Main aage nahi badhna chahta hu. Only one request. Okay, oka manavi keval ek binti hai. Learn to look at the cross Lord your side. Prabhu aina yesu christ telavaipu suchidaku neerchukonandi ki prabhu ke cross ki taraf dekhne ko seekhe. The Greek said అన్నారు యునానియోన్ సార్ వి వుడ్ సీ జీసస్ అయ్యా మేము యేసును చూడగోరుతున్నాము హమ్ యేసు కో దేఖ్నా చాహతే లార్డ్ వాస్ సేయింగ్ ప్రభు అంటున్నాడు ఆర్ ప్రభు కహ రహే ఓ మై డియర్ ఫ్రెండ్స్ నా ప్రియ స్నేహితులారా మేరే ప్రియ మిత్రో యు వాంట్ టు సీ మీ మీరు నన్ను చూడగోరుతున్నారు కో దేఖ్నా చాహతే హో ఫస్ట్ ఆఫ్ ఆల్ బి ఎ పార్టికల్ మై డెత్ మొట్టమొదటగా నా మరణములో పాలివారు కావండి సో పహలే మేరే మృత్యు కే సహభాగి హో జావో లైక్ ద గ్రెయిన్ ఆఫ్ ద వీట్ Dying the ground. Godhuma ginda bhoomi lo padi sachina vidamaga. Jaise gehu ka dana bhoomi mein gir ke mar jata hai. Now no man can die to himself. Ippudu ye manushulu tana koraku thane chanipodalanu. Koi manush apne liye khud se nahi mar sakta hai. He can try any means. Ye prayatna maina cheyochunu. Chahe koi upay ap kariye. By fasting, weeping, long prayer. Suffering, penance, hardship. Upavasamu, pralapamu, kadina bada, vedana, himsa, yedaina cheyochunu. Chahe prarthana lambi prarthana kare, upvas kare, apne deh ko dukh de, kuch bhi kare, lekin apne ko maar nahi sakte hain. Some thought, kondaru atla anukunaru. To kitno ne aisa vichar kiya. By sleeping upon the stone bare floor, no mattress, no sheet, no pillow. Ye saapa lekunda, padaka lekunda, dindu lekunda, raalla paini, neela paini, parundinatlaina. कि अगर से हम सिर्फ पत्थर पर सो जाए बिना बिस्तर के बिना तकिए के देन नो मटन नो फिश एट ऑल मारी मांसम चेप एदि तिनकूडदु और अगर गोश्त ना खाए मछली ना खाए एंड डोंट सी एनी मैन एनी वुमन फॉर मेनी मेनी डेज अनेक दिन वरकु ए पुरुषुनि ए स्त्रीनि चूडकूडदु और किसी मनुष्य का किसी स्त्री का मुंह बहुत दिन तक ना देखे एंड लिव इन अ सम डार्क रूम एकनो चीकटि गदिलो एकनो उंडवलनु और एक अंधेरे कमरे में बंद रहे देन दे विल डाई टू देयर सेल्फ अपडो तम స్వయం చనిపోదురు సోచా కి హమ్ లోగ్ అప్నే ఖుదీ కే లియే మర్ జాయేంగే నే బికేమ్ వర్స్ ఐతే ఇంకా చెడిపోయినారు క్యా పాయా కే రే హమ్ ఉస్సే భీ బురా హో గయే యు విల్ నెవర్ డై బై ఎనీ హ్యూమన్ మీన్స్ నీవ్ మనుషా ఏ విధాన నీకు నీవే చనిపోలేవు ఆప్ మానవీ ఉపాయ సే మర్ నహీ సక్తే హై ఇస్ బై ఫేత్ వి రిసీవ్ ఇన్ టు అస్ ద డెత్ లార్డ్ యువర్ సైడ్ ఆది విశ్వాసము ద్వారానే ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మరణమును మనము తీసుకోవాల్సి ఉంది హమ్ విశ్వాస్ కే ద్వారా ప్రభు యేసు కి మృత్యు కో అప్నే మే లేతే హై సీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి దృష్టాంతముగా ఆప్ తో ఉదాహరణ కే లే లీజియే మెనీ హావ్ బీన్ ట్రైడ్ టు గివ్ అప్ టుబాకో by many many effort anekulu ee pogaku chutta tragadamu poga tragadamu vidichipettna prayatnicharu aa bahut log badi koshish karte kaise tambaku chhod now from tomorrow we never smoke repu nunchi inka poga tragane tragam oh kehte hain kal se kabhi beedi nahi piyenge after one week oga varam ayin tarvata lekin ek hafte ke baad they go to latrin aa latrin lo poyinappudu jab wo pakhane mein jate hain the stomach says appudu kadapantundi aa paste to kehta hai I am bloating na kadu upputundi upipothundi ab to bada bura hal hai pet kehta hai please give me only one puff only one puff bas ek phook de do and don't tell your wife anybody about it ni bharya ku evvari ka only do in latin only ni va latin lo paina padthai aur apne patni ko kisi ko mat kaho ye to paisane bitter ho raha hai this is for your health only adi me aarogyam ka kada adi apne apne tandurusti ke liye hai Again, they become same slave. Mali atne dasulu baarchalu utra. Aisa ka taisa reh gaye. They struggle and can't succeed. Varanto kashtapadutunaru aithe vidala pondalevu. Chesta to bahut hai par jay nahi hoti. But when we see our Lord cross. Aithe mana prabhunu silavalo chusinappudu. Lekin jo apne prabhu ko cross par dekhte hain. It may be any habit, any vice, any sin of any kind. Ye alavataina, ye duralavataina, ye chedugaina, ye paapamaina, ye apavitrataina, mari edaina sari. कोई भी पाप हो कोई अभ्यास हो कोई कुटेव हो इट गोज अवे इन अ सेकंड आज ఒక క్షణములోనే అంతరించిపోవును ఓ క్షణం మాత్రమే ఉడి जाता है అది ఇన్వర్డ్ వర్కింగ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద క్రాస్ లార్డ్ యు సైడ్ అవని యేసుక్రీస్తు యొక్క సిలువ శక్తి అంతర్యములో లోలోపలలో పరిచయడమగలదు ప్రభు యేసుక్రీస్తు కే క్రూస్ కే ఎస్ ఆంతరిక కార్య ద్వారా
Then you are given new eyes. అప్పుడు మనకు నూతన కన్నులు ఇవ్వబడుతున్నవి. Now aapko ek nayi aankh milti hai. And begin to see a new way also. అప్పుడు నూతన రీతిగా ప్రభువును చూడడానికి ఆరంభిస్తున్నావు. Aur aap prabhu ko naye taur se dekhte hain. Every day something new ప్రతి దినమున ఏదో ఒకటి కొత్తది 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 కనబడును. ప్రతి దిన్ కుచ్ ప్రభు మెన్ నయా హి దిఖ్తా హై. Now see for example. చూడండి దృష్టాంతముగా. ఉదాహరణ కి లే లీజియే. Those who are married. ఎవరైతే పెళ్లి చేస్తున్నారో. ఇంకి షాదీ హోతీ హై. Before marriage they meet almost every day. పెళ్లి చేసుకోక ముందు ప్రతి దినము దాదాపు మరి వారు ప్రదానం చేయబడిన తర్వాత కలుస్తూ వస్తూ ఉంటున్నారు. జబ్కి బందోబస్త్ హో జాతా హై తో బరాబర్ మిలా కర్తే హై సబ్ ఓపెన్లీ సబ్ సీక్రెట్లీ కొందరేమో బహిరంగంగా కలుస్తూ ఉంటారు కొందరేమో లో లోపల రహస్యంగా కలుసుకుంటారు హోయ్ తో చుప్ చుప్ సే కోయ్ ప్రగట్ సే అండ్ దే డ్రీమ్ అబౌట్ ద నోస్ అండ్ ద టీత్ అండ్ సో థింగ్ అప్పుడు కనులు కూడా కంటారు కనులు కంటే అప్పుడు ముక్కు కన్ను మూతి ఏ విధంగా ఉందా అని చూస్తూ ఉంటారు ఓ సబ్ నా కాన్ మూ సబ్ దేఖ్తే హై యు సీ ఇన్ ద బిగినింగ్ ద ఓన్లీ అట్రాక్టెడ్ బై ద అవుట్వర్డ్ థింగ్ సో అండ్ ఆరంభంలో వైవాట్ వలననే ఆకర్షించబడుతున్నారు పహలే తో జబ్ శురు హువా తో కేవల్ బారీ రూప్ సే వో ఆకర్షిత్ హువే అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ పెళ్లి అయిన తర్వాత లేకిన్ షాదీ కే బాద్ దే డోంట్ సీ అవుట్వర్డ్ థింగ్స్ అప్పుడు బాహ్యమైన వాటిని వారు చూడరు బారీ చీజం కో నహీ దేఖ్తే హై దే బిగిన్ టు సీ ఇన్వర్డ్ వర్చ్యూస్ అప్పుడు ఆంతర్యములోని గుణములు చూడడానికి ఆరంభిస్తారు ఈ స్త్రీ గుణం కో దేఖ్నే లగ్తే హై మేబీ అవుట్వర్డ్ మచ్ అగ్లీనెస్ ఒకవేళ వేలపల చాలా వికారంగా ఉన్నప్పటికీ హో సక్తా హై కి బారీ రూప్ చెహరా కుచ్ కురూప్ హో బట్ ఇన్ సైడ్ సో మెనీ వర్చ్యూస్ అయితే ఆంతర్యములో ఎన్నో సుగుణములు ఉన్నవి లేకిన్ ఇతర్ కితనే సద్గుణ హై అండ్ దే గ్రో ఆర్ సీయింగ్ సంథింగ్ మోర్ సంథింగ్ మోర్ అప్పుడు ఇంకా ఎక్కువగా 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 చూస్తూ ఉంటారు ఆర్ ఇస్ తరహ సే సద్గుణం కో వో ఔర్ దేఖ్తే జాతే హై అండ్ దే రిక్వైర్ మెనీ మెనీ ఇయర్స్ అప్పుడు దానికి చాలా సంవత్సరములు పట్టును ఆర్ ఇస్కే లియే ఉన్కో బర్సన్ లగ్ జాతా హై దెన్ దే గో టు ఫోటోగ్రాఫర్ అప్పుడు ఫోటోగ్రాఫర్ దగ్గర పోయినప్పుడు ఆర్ తబ్ వో జాతే హై యే చిత్రకార్ కే పాస్ ఆర్ సెమినియర్ అనేక సంవత్సరాలు అయిన తర్వాత ఓ ఫోటో కర్వానే కే లియే అండ్ దే లుక్ లైక్ బ్రదర్ సిస్టర్ అప్పుడు ఆ పడవ చూస్తే అక్క చెల్లె అన్న చెల్లెల్లా కనబడుతున్నారు ఆర్ తబ్ వో దేఖ్తే అరే అంత భాయి బహిన్ కి తరహ దిఖ్తే హై బట్ బిఫోర్ మ్యారేజ్ పెళ్లికి ముందు అయితే గొప్ప వ్యత్యాసం దోనో మే బడా ఫరక్ తా బట్ నౌ అయితే ఇప్పుడు వర్ యు బార్న్ సేమ్ ఫ్యామిలీ ఇదే కుటుంబంలో నువ్వు పుట్టావా పుట్టే క్యారే ఉసీ కుటుంబ జనం తో నహీ హువా వి సీ మత్ లైక్ ఇస్ నౌ మరి ఇప్పుడు ఇద్దరిలో ఒకేసారి పోల్పు కనబడుతుంది క్యోకి దోనో మే బడా మేల్ మిలాన్ మాలూమ్ హోతా హై ఇదే మ్యూచువల్ ఎక్స్చేంజ్ అది పరస్పరమైనటువంటి మార్పులు క్యోకి యే పారస్పరిక్ జో హై మిలాన్ హువా దస్ యాజ్ యు సీ మోర్ మోర్ అట్లనే ఇంకెంత ఎక్కువగా చూచిదవో జైసే ఏక్ దూసరే కో జ్యాదా దేఖ్తే జాతే ఆల్ కెన్ సీ నస్ ద వెరీ లైవ్ అలాంగ్ యువర్ సైడ్ అదే విధముగా ప్రభు యేసు క్రీస్తు యొక్క జీవితం అంతయు మనలో కనబడుతున్నది ప్రభు యేసు కే జీవన్ కో హమే దేఖ్ సకతే అండ్ ఎవెంచువల్లీ వి షల్ బి లైక్ హిమ్ అప్పుడు చివరిగా మనం ఆయన పోలిన వారం అవుతాం ఆర్ అంత్ మే హమ్ ఉస్కే సమాన్ హో జాయెంగే బట్ ది వర్క్ బిగిన్స్ ఎట్ ద క్రాస్ అయితే శిలువ యొద్ద మాత్రమే ఈ పని ఆరంభం అవుతుంది లేకిన్ కామ్ కా ఆరంభ క్రూస్ కే పాస్ హోతా హై విదౌట్ ద క్రాస్ వి కాంట్ సీ హిమ్ శిలువ లేకుండా మనం ఆయన చూడలేము క్రూస్ కే బగైర్ హమ్ ఉస్కో దేఖ్ నహీ సకతే యు మే సీ మిరకిల్స్ మీరు సూచక్రియ చూడవచ్చును బడే అద్భుత కర్మ దేఖే మీ సీ డ్రీమ్ మీరు స్వప్నములు చూడవచ్చును స్వప్నం కో దేఖే బట్ యు వో సీ ద లార్డ్ అయితే ప్రభువును నీవు చూడలేవు లేకిన్ ఆ ప్రభు కో నీ దేఖేంగే టిల్ యు కమ్ ఎట్ ద క్రాస్ నీవు శిలువ యొద్దకు వచ్చే పర్యంతం జబ్ తక్ ఆప్ క్రూస్ కే పాస్ నా అండ్ నో బై ఫేత్ అండ్ బై రివెలేషన్ వాట్ హి డిడ్ ఫర్ యు ఆన్ ద క్రాస్ విశ్వాసము ద్వారా ప్రత్యక్ష ద్వారా శిలువపై ఆయన నీ కొరకు ఏమి చేసినో అని నీ అనుభవముగా ఎరిగేంత వరకు జబ్ తక్ కి ఆప్ విశ్వాస్ ఔర్ ప్రకాశ్ కే ద్వారా నా దేఖే కి క్రూస్ పర్ ఆప్ కే లియే ఉస్నే క్యా కియా హై దెన్ యు కెన్ సీ హిమ్ ఆల్వేస్ అప్పుడు ఎల్లప్పుడూ ఆయన చూస్తుండవచ్చును ఔర్ తబ్ ఉస్కే బాద్ హమేషా ఉస్కో దేఖే సీ హిమ్ ఎవ్రీ డే అన్ని విధములుగా చూడవచ్చును దిన్ దిన్ ఉస్కో దేఖేంగే ఇన్ ఏ న్యూ హెవెన్లీ గ్లోరీ పరలోక నూతన మహిమలో చూడవచ్చును ఉస్కే నై స్వర్గీయ మహిమా మే దే ఆర్ సమ్ విమెన్ కొంతమంది స్త్రీలు ఇతని స్త్రీయా హోతీ హై దే చేంజ్ ఆ 35 టైమ్స్ ఎ డే వార్ దినమున సమ్ ఇవ 7 టైమ్స్ ఎ డే ఐదు దినమునకు ఐదు మార్లు ఐదు చీరలు లేక ఏడు చీరలు మార్చేస్తారు ఈ కోయ్ 5 దఫా కోయ్ 7 దఫా apni saadiyon ko badalte hain go on changing for promotion bari aadam ka malli 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 maarte hain wo baar baar badalte hain apni saadiyon ko and then something new every day also appudu prati dinam edo so many months also mari chaala nenala varaku kuda din din kuch naya aur mahino tak naya and it's very proud
And they can say very proudly. And they say, I have got enough study to change every day for 2 months. हमारे पास इतनी साड़ी है कि अगर रोज भी बदले तो 2 महीना चले. But my Lord, आई थे ना प्रभु. लेकिन हमारे प्रभु के साथ. He gives me of himself a new every day. आयना ताने. A new garment. दिन दिन वो का नो तना वस्त्रमो ना को इस्तू उन्नो. कि हमारा प्रभु जो है हमें नया वस्त्र दिन बदिन देता है. Oh, what a joy! यंता संतोष मरी. तो ये कितना बड़ा आनंद है. We see him and become like him. आयन मानो सूचनमो आयन फोरन वार माउदु. हम उसको देखते हैं और उसके समान बनते हैं. Have you learned? Look at his cross. आयन चलो एक सूचना को न्यू नेट को नावा. क्या आपने क्रूस की तरफ देखने को सीखा? If not, come now. क्या आपने क्रूस की तरफ देखने को सीखा? If not, come now. లేకపోయినట్లయితే ఇప్పుడైనా దయచేసి రమ్ము. यदि नहीं किया है तो अब आए. Now shall we pray? ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ప్రార్థన కరేంగ. And please do not move during prayer. దయచేసి ప్రార్థన చేసే సమయములో కదలకుండా ఉండండి. और कृपा करके प्रार्थना के समय अपने स्थान से ना हिले. We'll be thankful to you. నేను మీకు ఎంతో వందనాస్తుతమై ఉంటాం. हम आपको धन्यवाद देंगे. Please don't give chappals anybody. దయచేసి చేయమగల మాట. And mighty God, Balamaina Deva, in the name of Lord Jesus Christ, we thank thee once again for this evening. Ravana Yesu Christ Rakshu Namuna, Itayan Kalam Kurakai, Nikwanamuru. Thank thee for thy loving presence. Ni Prema, Sani Jamukurakai, Nikwanamuru. And all who came to receive thy word. Nivas Kamunachi, Angi Karinchavan Amerikur. And now we Ma Prahman Rakshakriyas Namanandu, Saitan Bandinchi, Hindu Pradinchi Vedkutanam. Amen. Lord.